కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరు అన్నది ప్రస్తుత ఉత్కంఠ రేపుతోంది. రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉండటంతో వీరిలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది అనేది సస్పెన్స్ కమ్మారింది. అయితే సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పార్టీ శ్రేణులకు ప్రాథమిక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెస్ మొదలుపెట్టింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో బెంగళూరులోని హిల్టన్ హోటల్లో ఇవాళ సాయంత్రం 5:30 సిఎల్పి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సిఎల్పి లీడర్ను ఎన్నుకొనున్నారు. సీఎం అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుంది అనేది సమావేశంలో క్లారిటీ రానుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ నేతలు గవర్నర్కు వినతి పత్రం అందజేయనున్నారు. అయితే రేపు డీకే శివకుమార్ బర్త్డే కావడంతో ఈటీవీల ఆయన ఇచ్చిన ప్రకటనపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తన పుట్టినరోజు నాడు సోనియా గాంధీ తనకు బహుమతి ఇస్తానని మాటిచ్చారని చెప్పారు. దీంతో ఆయన సీఎం అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రేపు కొలువు తీరనున్న ప్రభుత్వంలో డీకే పాత్ర ఏమిటి అన్నది తేలిపోనుంది. మరోవైపు సీఎం ప్రమాణ స్వీకారం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ సీఎంగా ఎంపికైన వారు రేపే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరులోని కంఠీరవ స్టేడియం ముస్తాబోతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ సిద్ధరామయ్యతో మల్లికార్జున ఖర్గే చర్చలు జరిపారు. ఆయన నివాసంలో ఇద్దరు నేతలతో చర్చించారు. సీఎం రేస్లో ఉన్న ఆ ఇద్దరితో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై సమీక్షించారు. ఖర్గేతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఒకే వాహనంలో కాంగ్రెస్ ఆఫీస్కు వెళ్లారు. దీంతో వారిద్దరి మధ్య ప్రస్తుతానికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని క్యాడర్ భావిస్తోంది. ఫలితాలు వెలువడకు ముందే సిద్ధరామయ్య సీఎం కావాలంటూ ఒక వర్గం ప్రచారం మొదలుపెట్టింది. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తండ్రే సీఎం కావాలన్నారు. ఒక కుమారుడిగా తన తండ్రిని సీఎంగా చూడాలని అనుకుంటున్నట్టు తెలిపారు. సిద్ధరామయ్య అభిమానులు కూడా సీఎం అభ్యర్థి తమ నాయకుడే కావాలంటూ నినాదాలు చేశారు. ఒకపక్క కాంగ్రెస్ విజయానికి సంబరాలు చేసుకుంటూనే మరోపక్క సీఎం అభ్యర్థి సిద్ధరామయ్య కావాలంటూ డిమాండ్ చేశారు. కొందరు ఏకంగా సీఎం సిద్ధరామయ్య అంటూ పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఇటు డీకే శివకుమార్ వర్గం కూడా తమ నాయకుడే సీఎం కావాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అన్ని తానై డీకే నడిపించారని, బీజేపీ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా వెనక్కి తగ్గలేదంటున్నారు. పార్టీని నిలబెట్టిన డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి చెయ్యాలంటూ నినాదాలు చేశారు. బీజేపీ ఓటమితో కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బసవరాజు బొమ్మాయి రాజీనామా చేశారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తానన్న ఆయన, కాంగ్రెస్ వ్యూహాలను ఛేదించడంలో తాము విఫలమయ్యామన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం పోరాడతామన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుపి మోగించింది. 36 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. మొత్తం 224 స్థానాలకు గాను 136 నియోజకవర్గాలను కైవసం చేసుకుని ఏ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 57 స్థానాలను అధికంగా కైవసం చేసుకుంది. మొత్తం 42.9% ఓట్ షేర్ను సొంతం చేసుకుంది. మరోవైపు బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 36% ఓట్లతో 65 సీట్లు మాత్రమే గెలుచుకుని రెండో స్థానానికి పరిమితమైంది. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి అంటూ స్వయంగా ప్రధాని ప్రచారం చేసినా కన్నడ ప్రజలకు ఆశయ పార్టీకి అధికారాన్ని అందించలేదు. ఓట్ల శాతంతో పాటు సీట్లలోనూ వెనక్కి తగ్గారు. అవినీతి ఆరోపణలే ఎక్కువగా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఇక హంగ్ వస్తే కింగ్ అవుదామనుకున్న జేడీఎస్ కాంగ్రెస్ దెబ్బకు కింగ్ మేకర్ కూడా కాలేక చతికిల పడింది. కర్ణాటక ఓటర్లు జలక్ ఇవ్వడంతో కేవలం 13.29% ఓట్లను మాత్రమే సాధించి 19 సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో కన్నడ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న కుమారస్వామి ఆశలన్నీ అడియాసలయ్యాయి. గత ఎన్నికల్లో 37 సీట్లు గెలిస్తే ఈసారి దానికి సగం స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏకంగా కుమారస్వామి కుమారుడు నిఖిల్ కూడా గెలవలేకపోయారు. మరోవైపు బీజేపీ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టిన ప్రముఖ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కొప్పల్ జిల్లా గంగావతి నుంచి ఆయన మాత్రమే గెలిచారు. ఆయన పార్టీలోనే మిగతా అందరూ ఓడిపోయారు. కాంగ్రెస్ సాధించిన ఈ అపూర్వ విజయం యావత్ కన్నడ ప్రజలదన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. 136 స్థానాల్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు వారు తమపై పెట్టిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు. 3 ఏళ్లుగా కర్ణాటకకు పట్టిన గ్రహణం వీడిందన్నారు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఇది తన గెలుపో సిద్ధరామయ్య గెలుపో కాదని, కర్ణాటక ప్రజల విజయమని అన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారని చెప్పారు. ఇచ్చిన హామీలను తాను సిద్ధరామయ్య కలిసి నెరవేరుస్తామని చెప్పారు.
कर्नाटक विद्वेषाल बजार मूत पड़िंदनी प्रेम दुकाण तेरुचुकुंदन्नारु कांग्रेस नेता राहुल गांधी पेत्तंदार्लतो जरिगिन युद्धंलो पेदले गेलिचारन्नारु राबोये रोजुल्लो केंद्रं राष्ट्रालो इवे फलितालु वस्तायनि धीमा व्यक्तं चेशारु एन्निकल संदर्भंगा इच्चिन 5 हामीलनु नेरवेरुस्तामनि स्पष्टं चेशारु कर्नाटक एन्निकल कांग्रेस विजयंपै संतोषं व्यक्तं चेशारु एआईसीसी प्रधान कार्यदर्शि प्रियांका गांधी फिरायिंपु राजकीयालु सागवनि हिमाचल प्रदेश कर्नाटक प्रजलु निरूपिंचारन्नारु इटु राहुल जोडो यात्र ई विजयानिकि एंतो तोड्पडिंदन्नारु गेलुपु ओटमुलु बीजेपी की कोत्त कादन्नारु बीजेपी नेता माजी मुख्यमंत्री येड्यूरप्प रेंडु स्थानालतो प्रारंभमैन बीजेपी प्रस्थानं राष्ट्रंलो सोंत बलंतो प्रभुत्वानि एर्पाटु चेसे स्थायि वरकु कोनसागिंदनि चेप्पारु ई एन्निकल फलितालतो पार्टी वर्कर्लु एवरू आंदोलनकु गुरिकावाल्सिन अवसरं लेदनि चेप्पारु इटु बीजेपी बीआरएस ओकटेनि काषायं पार्टीकि अनुकूलंगाने केसीआर कर्नाटकलो व्यवहरिंचारनि टीपीसीसी चीफ रेवंत रेड्डी आरोपिंचारु कर्नाटकलो लागाने तेलंगाणलोनू कांग्रेस अधिकारंलोकि वस्तुंदन्नारु इटु वच्चे एडादि जरिगे लोकसभ एन्निकल्लो गेलिचि केंद्रंलोनू कांग्रेस सर्कार कोलुवु तीरुतुंदन्नारु కర్ణాటకలో గెలుపు చూసి తెలంగాణలోను ఏదో చేస్తామని రేవంత్ రెడ్డి పగటి కలలకు అంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తప్ప కాంగ్రెస్ బీజేపీకి చోటు లేదన్నారు దేవుళ్ళ పేరుతో బీజేపీ చేస్తున్న రాజకీయాలపై ప్రజలు విసుగు చెందారనేందుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమన్నారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ పొలిటిక్స్ లో హీట్ పెంచాయి కేరళ స్టోరీ ఎలా అయితే కన్నడ ఓటర్లను మెప్పించలేకపోయిందో అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు మంత్రి కేటీఆర్ అసహ్యకర విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారాయన ఇది సౌత్ ఇండియా స్టోరీ అంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు బీజేపీ పతనం దక్షిణ భారతదేశం నుంచి మొదలైందని రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ దుకాణం బంద్ అవుతుందన్నారు తెలంగాణలో కనీసం డిపాజిట్లు కూడా రావన్నారు కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ కు శుభాకాంక్షలు చెప్పారు గులాబీ అధినేత కేసీఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు కర్ణాటక ఎన్నికలకు డబ్బులు పంపించారని కాంగ్రెస్ క్యాంప్ పొలిటిక్స్ కు హైదరాబాద్ లో ఏర్పాట్లు చేశారని ఆరోపించారు హస్తం పార్టీకి కేసీఆర్ షాడో అని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయన్నారు మరోవైపు తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందన్నారు కర్ణాటక ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు కర్ణాటకలో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు స్థానికంగా ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది స్థానికంగా లోపాలను సరిదిద్దుకుంటామని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా 80కి పైగా సీట్లు కర్ణాటకలో గెలుస్తామన్నారు కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలో కూడా గెలుస్తామని కాంగ్రెస్ అనటం ఒట్టి మాటే అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కర్ణాటక ఎన్నికలు తొందరగా వచ్చాయి కాబట్టి తాము పోటీ చేయలేదన్నారు మా రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తామన్నారు ఇటు తప్పుడు కేసులతో నేతలను బీజేపీ భయపెట్టాలని చూస్తోందన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ రావడంతో హైదరాబాద్ లో కాంగ్రెస్ సంబరాలు మిన్నంటాయి గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు జై బజరంగ్ బలి నినాదాలతో హోరెత్తించారు స్వీట్స్ పంచుకుని విజయంపై సంతోషం వ్యక్తం చేశారు కర్ణాటక ఫలితాలతో ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న ఏపీ కాంగ్రెస్ లోను కదలికొచ్చింది ఏపీ కాంగ్రెస్ నేతలు ఆంధ్ర రత్నభవన్ లో టపాసులు పేల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయిన తెలంగాణలో విజయం సాధించి సౌత్ లో కొత్త మార్గాన్ని బీజేపీ పార్టీ ఏర్పాటు చేస్తుందన్నారు ఎంపీ జీవిఎల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు 2024 లో రాహుల్ ప్రధాని అవుతారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కర్ణాటక విజయం మామూలు విజయం కాదన్నారు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని పరిష్కారానికి హామీ కూడా ఇచ్చారని చెప్పారు కర్ణాటక ఫలితాలు దేశ రాజకీయాల్లో పెనుమార్పుకు సంకేతమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎవరు ఎన్ని కుట్రలు పనినా కర్ణాటక ప్రజలు అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పలికారన్నారు కర్ణాటకలో కన్నా తెలంగాణలో అవినీతి రెట్టింపుగా ఉందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కూడా కర్ణాటక ఫలితాలు రిపీట్ అవుతాయన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్ జూన్ 2 నుంచి 21 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు వేడుకలను నిర్వహించాలని ఆదేశించారు అమరుల త్యాగాలు స్మరించుకోవడంతో సహా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని కళ్లకు కట్టేలా కార్యక్రమాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు అలాగే బ్రాహ్మణ పరిషత్ సదన ప్రారంభోత్సవంపై సమీక్షించారు వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో 5 విప్లవాలను సాధించడంతోనే తెలంగాణ ప్రగతి సాధ్యమైందన్నారు మంత్రి కేటీఆర్ తెలంగాణ మోడల్ అనుసరిస్తే ఇండియాకు తిరుగుండదన్నారు పెట్టుబడులను ఆకర్షించడానికి ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న ఆయన లండన్లో జరిగిన ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో పాల్గొన్నారు 9 ఏళ్ల తెలంగాణ విజయగాథను వివరించారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ మంత్రి అంబటి రాంబాబు బహిరంగ లేఖ రాశారు పొత్తులపై లేఖాస్త్రం సంధించారు చంద్రబాబును కాపాడుకోవడానికి 4 ఏళ్ల తర్వాత బీజేపీతో కలిసాడని విమర్శించారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కేవలం పవన్ రాజకీయ ఎత్తు అని విమర్శించారు చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పవన్ నడుచుకుంటున్నాడని లేఖలో పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉన్నారన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు అయితే టీడీపీతో కలిసి పనిచేయాలని పవన్ వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలకు తెలియజేస్తామన్నారు ఈ విషయంలో కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు తెలంగాణలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వెనక్కి తగ్గారు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ 16 రోజులుగా చేస్తున్న సమ్మె విరమించుకున్నారు తోరూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చల తర్వాత సమ్మె విరమిస్తున్నట్టు ఆయనకు లేఖ సమర్పించారు మంత్రి ఎర్రబెల్లి స్పష్టమైన హామీ ఇచ్చారని ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమిస్తున్నట్టు వారు చెప్పారు రేపటి నుంచి విధులకు హాజరవుతామన్నారు తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు డ్రైవర్లు సూపర్వైజర్లతో పాటు కండక్టర్ల నియామకం కోసం ప్రతిపాదించారు 2013 తర్వాత ఆర్టీసీలో కొత్తగా ఉద్యోగులను తీసుకోకపోవడం రానున్న రోజుల్లో చాలా మంది రిటైర్ అయ్యే అవకాశం ఉండటంతో సంస్థకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ముందస్తుగా ఈ చర్యలు చేపట్టింది దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది వేసవిలో ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి కాచిగూడ కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది ఈ రైలు కాజీపేట వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం రాయనపాడు గుడివాడ కైకలూరు ఆకివీడు భీమవరం టౌన్ తణుకు నిడదవోలు రాజమండ్రి సామర్లకోట స్టేషన్లో ఆగుతాయి తెలంగాణలో రైతులు నిరుద్యోగుల మరణాలకు సీఎం కేసీఆర్ కారణమన్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కొలువులు లేక పుట్టెడు దుఃఖంతో యువత ప్రాణాలు తీసుకుంటున్నారని ఆరోపించారు సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ పేరును మరణ శాసనాల తెలంగాణగా మార్చేశారని ఆరోపించారామె బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ పై నిప్పులు చెరిగారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన రెజ్లర్లపై వేధింపులకు పాల్పడటం దారుణమన్నారు బ్రిజ్భూషణ్ పై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెజ్లర్లకు మద్దతుగా ఖమ్మంలో నిరసన ర్యాలీ నిర్వహించారు అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికుని అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి ఇండియా వచ్చిన ఆ ప్రయాణికు నుంచి 349 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పట్టుబడే బంగారం విలువ 19 లక్షల రూపాయలుంటుందని చెప్తున్నారు వారు హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజా హోటల్లో సీఎం కప్ లోగో మస్కట్ ను ఆవిష్కరించారు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎం కప్ లో భాగంగా రేపు మండల స్థాయి పోటీలు 22న జిల్లా స్థాయి 28న రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి నిర్వహిస్తున్న ఈ క్రీడా పండుగలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు 31న ముగింపు వేడుకలు ఉంటాయని చెప్పారు తిరుమలలోని అంజనాద్రిపై నేటి నుంచి హనుమ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి ఈ నెల 18 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి ఈ సందర్భంగా టీటీడీ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఇవాళ పాపనాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించనున్నట్టు టీటీడీ అధికారులు చెప్పారు మరోవైపు తిరుమలలోని వివిధ ఆలయాల వద్ద కూడా ఈ వేడుకలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది చరిత్రలో ఎవరూ చేయలేని యజ్ఞాన్ని తమ ప్రభుత్వం తలపెట్టిందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞానికి మంచి ఆదరణ వస్తుందన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు మంచి జరగాలని ఈ యాగాన్ని తలపెట్టామన్నారు తిరుమల పవిత్రతను పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందన్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ టీటీడీ నిర్వహించిన సుందర తిరుమల శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించారు తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి టీటీడీ చేస్తున్న కృషిని ప్రశంసించారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో ప్రభాస్ తనలో భక్తి భావాన్ని మరోసారి చాటుకున్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి 10 లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు ఈ మేరకు చెక్కును ఆలయ ఈవో రమాదేవికి హీరో ప్రభాస్ ఆత్మీయులు అందజేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన మోషా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొంది అనేక ప్రాంతాల్లో ఎండ వేడిమికి తోడు వడగాల్పులు కూడా వేస్తున్నాయి ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది 45 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది కర్ణాటక ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సమయంలోనే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ భావోద్వేగానికి లోనయ్యారు బీజేపీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు ఈ గెలుపును సోనియా రాహుల్కు అంకితం చేస్తున్నామన్నారు కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓడిపోయారని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కర్ణాటకలో తమ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టి పెడితే ప్రధాని మోదీ మాత్రం విభజనవాదాన్ని ప్రచారం చేశారని ఆరోపించారు
బీజేపీ ఆపరేషన్ కమలం చేసిన కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు దిగ్విజయ్ సింగ్. కర్ణాటకలో జ్యోతిరాదిత్య సింధ్య లాంటి నాయకులు లేకపోవడం వల్లే అక్కడ బీజేపీ కుట్రలను ఛేదించగలిగామని ఆ కామెంట్స్ చేశారు. కర్ణాటకలో బలమైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర ప్రభావం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో కర్ణాటక లాంటి ఫలితాలే వస్తాయన్నారు. 40% కమిషన్ గవర్నమెంట్ నినాదం బాగా పనిచేస్తుందన్నారు రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. బీజేపీ ఘోర పరాభవానికి ఆ నినాదాలే దారులు వేసిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దేశంలో బీజేపీ పతనానికి నాంది అన్నారు. బీజేపీ అంతానికి ప్రారంభం ఇదే అన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీని ఓడించిన కర్ణాటక ప్రజలకు సెల్యూట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లు కూడా సాధించలేదన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఎంపీ రాహుల్ గాంధీలకు ఫోన్ చేశారు. కర్ణాటక విజయంపై అభినందనలు చెప్పారు. మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్దరామయ్యలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. బజరంగ్ బలి కాంగ్రెస్తోనే ఉన్నాడని, అవినీతితో నిండిన బీజేపీ తలపై గదతో కొట్టి అస్తం పార్టీని గెలిపించారని అన్నారు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్. బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం తీసుకుంటే ప్రజలు బీజేపీ నుంచి దక్షిణ భారతాన్ని ముక్తి కలిగించారని సెటార్లు వేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ప్రశంసించారు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్. మోదీ హైతో ముమ్కిన్ హై అన్నదాన్ని కర్ణాటక ప్రజలు తిరస్కరించారని చెప్పారు. అన్ని వ్యవస్థల్లో ఒకే వ్యక్తి హవాను ప్రజలు అంగీకరించడం లేదన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ కంటే డబుల్ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించిన కర్ణాటక ప్రజలకు శరద్ పవార్ అభినందించారు. కేరళలోనూ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ది కేరళ స్టోరీ పేరుతో తమ రాష్ట్ర ఇమేజ్ ను డామేజ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని, కర్ణాటక ప్రచారంలోనూ ఈ సినిమాను ప్రమోట్ చేశారని ఆరోపించారు. కానీ ప్రజలు మాత్రం విద్వేష రాజకీయాలను తుంచివేశారన్నారు. కర్ణాటకలో అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ కు శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటూ ట్వీట్ చేశారు. ఇటు కర్ణాటక ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అని బీజేపీ కార్యకర్తల కృషిని అభినందించారు. కాంగ్రెస్ కంచుకోటను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది. పంజాబ్లోని జలంధర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ భారీ విజయం సాధించింది. ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకు కాంగ్రెస్ అభ్యర్థి కరమ్జీత్ కౌర్పై 58,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శిరోమణి అకాలీదళ్ 3వ స్థానంలో నిలవగా బీజేపీ 4వ స్థానానికి పరిమితమైంది. జలంధర్ విజయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆశలు, అంచనాలను అందుకోవటానికి తమ ప్రయత్నాలన్నింటినీ చేస్తామని హామీచ్చారు. ఈ విజయాన్ని ప్రజలు తమకిచ్చిన బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ లోకల్ బాడీ ఎలక్షన్లో అధికార బీజేపీ సత్తా చాటింది. అయితే కాన్పూర్లోనూ బేగంపురా వార్డుకు చెందిన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి నిషా గెలుపొందారు. దీంతో ఆమె భర్త భావోద్వేగానికి గురయ్యారు. సంతోషంతో వెక్కివెక్కేడ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు బాలీవుడ్ స్టార్. హీరో సల్మాన్ ఖాన్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్లిన సల్మాన్ ఖాన్ ఖాళీఘాట్లోని మమత నివాసానికి వెళ్లారు. ఆయనకు మమత ఘన స్వాగతం పలికారు. ఇద్దరు దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. మహారాష్ట్రలోని అకోలాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చిన్న వివాదంపై రెండు గ్రూపులు ఘర్షణకు దిగాయి. పాతబస్తీ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగాయి. పరస్పర రాళ్లు రువుకోవడంతో పాటు వాహనాలు ధ్వంసం చేశారు. వీధుల్లో హల్చల్ చేశారు. దీంతో కలెక్టర్ అక్కడ 144 సెక్షన్ విధించారు. ఉత్తరాఖండ్లో ఈ నెల 20 నుంచి హేమకుండ్ సాహిబ్ యాత్ర ప్రారంభం కానుంది. దీంతో యాత్రా మార్గాన్ని అధికారులు తనిఖీలు చేశారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేసి పలు లోటుపాట్లు గుర్తించారు. యాత్రకు ముందే వాటిని సరిచేయాలని, ఏర్పాట్లు సజావుగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల నియామకాల్లో కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో గతంలో నియమితులైన 36,000 మంది ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఇంత అవినీతిని ఇంతకు ముందెప్పుడు చూడలేదని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ అన్నారు. తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, వాయిస్ వాడుకున్న ఫేక్ యాడ్స్పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఫైర్ అయ్యారు. ఫేక్ యాడ్స్పై ముంబైలోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక ఔషధ కంపెనీ వారి ప్రొడక్ట్ను తాను ఎండోర్స్ చేస్తున్నట్టు ఫేక్ ప్రకటనలు ఇస్తోందని కంప్లైంట్ ఇచ్చారు.
कर्नाटक भारी अग्नि प्रमाद जी मंगलूर सुरत्काल एरिया गल ओ भवन में मंटल एगसपड़ाईन मंटल चलरेगड़ों दट्ट पोग अलमको रंग में दिग्न फायर सिबंदी मंटल आर्पेश बॉलीवुड स्टार नटी परिणीति चोप्रा आप एंपी राघव चड्डा एंगेजमेंट घनंगा जरिगिंदी दिल्ली लोनी इंडिया गेट समीपंलो उन्ना कुपुर्तला हाउस लो वीरी निश्चितार्थं जरिगिंदी वेडुककु इरुवरी कुटुंब सभ्युलु अत्यंत सन्निहितुलु सेलिब्रिटीलु हाजरयारु मोत्तं 150 मंदी अतिथुल समक्षंलो ई जंट उंगरालु मार्चुकोनी वैवाहिक बंधंतो ओकटयेंदुकु सिद्धमैंदी वीरी निश्चितार्थ वेडुककु पलुवुरु राजकीय प्रमुखुलु हाजरयारु ढिल्ली सीएम अरविंद केज्रीवाल पंजाब सीएम भगवंत मान कांग्रेस नेता चिदंबरम शिवसेना नेता आदित्य ठाकरे टीएमसी नेता डेरिक ओब्राय तो पाटु पलुवुरु हाजरै कोत्त जंटनु आशीर्वदिंचारु మరోవైపు తన సోదరి నిశ్చితార్థ వేడుకలో ప్రియాంక చోప్రా మెరిసిపోయారు పసుపు రంగు చీరలో ఆమె తలుకుమన్నారు వైబ్రెంట్ ఫ్యూజన్ చీరలో స్టైలిష్ గా కనిపించింది ఆమె తన సోదరుడు సిద్ధార్థ చోప్రాతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చింది మోచా తుఫాన్ తీరం వైపు దూసుకువెళ్తోంది మరికొద్ది గంటల్లో మయన్మార్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనుంది పోర్ట్ బ్లెయిర్ కి ఉత్తర ఆగ్నేయ దిశగా కదులుతున్న మోచా తుఫాన్ ఇవాళ మధ్యాహ్నం తీరం దాటబోతోంది ఇది ప్రస్తుతం మయన్మార్ లోని సిట్వేకి నైరుతి దిశలో 310 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ కి దక్షిణ నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలో విస్తరించింది దీంతో అప్రమత్తమైన అధికారులు కాక్స్ బజార్ క్యాపియా సిట్వే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మోచా తుఫాన్ అనుకున్న దానికంటే బలంగా తీరాన్ని తాకే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఈ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారి ముంచెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు ముఖ్యంగా మయన్మార్లో ఆకస్మిక వరదలు రావచ్చని కొండచరియలు విరిగిపడే ఛాన్స్ ఉందని వెల్లడించారు బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలను కూడా ముంచెత్తే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు తుఫాను కేంద్రానికి 74 కిలోమీటర్ల పరిధిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది గరిష్టంగా గాలివేగం గంటకు 140 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్లకు పెరుగుతుందని తెలిపింది ప్రజలను అప్రమత్తం చేసిన బంగ్లా సర్కార్ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది రెస్క్యూ బృందాలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది మోచా ముప్పు వెంటాడుతూ ఉండటంతో బంగ్లాదేశ్ అప్రమత్తమైంది ఆ దేశంలోని 3 ఓడరేవులు 12 జిల్లాలకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ కింద హెచ్చరికలు జారీ చేసింది తీర ప్రాంతాలను అలర్ట్ చేసింది మోచా తుఫాన్ పై ఇటు మయన్మార్ సర్కార్ కూడా అప్రమత్తమైంది ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది తీర ప్రాంతంలోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది మోచా తుఫాన్ ఎఫెక్ట్ తో అండమాన్ నికోబార్ దీవులతో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది ఐఎండి ఇక త్రిపుర మిజోరాం నాగాలాండ్ మణిపూర్ అసాంతో సహా పలు ఈశాన్య రాష్ట్రాలకు మోచా ముప్పు పొంచి ఉందని పేర్కొంది అండమాన్ నికోబార్ దీవులతో పాటు దీవుల్లో తేలికపాటి త్రిపుర మిజోరాం నాగాలాండ్ మణిపూర్ దక్షిణ అసాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది మోచా ముప్పుతో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత వాసులు వణికిపోతున్నారు ఇవాళ మధ్యాహ్నం తుఫాను తీరం దాటనుండటంతో ఆ ప్రభావం బెంగాల్ తీరంలో భారీగా పడబోతోంది దీంతో బెంగాల్ ప్రభుత్వం అలర్టైంది తీర ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దించింది ఆ బృందాలు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయి తుఫాను ముప్పై మైకుల్లో ప్రచారం చేస్తున్నాయి యుక్రెయిన్ దక్షిణ కోసం రక్షణ కోసం అమెరికా పంపించిన పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి రష్యా తీవ్రంగా యత్నించింది ఇందుకోసం హైపర్సోనిక్ క్షిపణులతో విఫల యత్నం చేసింది రష్యా ప్రయోగించిన క్షిపణులను యుక్రెయిన్ పేట్రియాట్ వ్యవస్థను వాడి కూల్చేసింది ఈ క్షిపణి వ్యవస్థ యుక్రెయిన్ దళాల చేతికి అందిన కొద్ది రోజుల్లోనే విజయవంతంగా వినియోగించింది కేవ్ బయట మోహరించిన పేట్రియాట్ వ్యవస్థ నుంచి వెలువడిన ఓ సంకేతాన్ని రష్యా దళాలు పసిగట్టి వీటిపై కిన్జల్ హైపర్సోనిక్ క్షిపణులతో గురిపట్టాయి కానీ పేట్రియాట్ వ్యవస్థకు సుదూర లక్ష్యాలను గుర్తించే రాడార్ ఉండటంతో ముప్పును ముందుగానే పసిగట్టింది ఈ క్షిపణులను మైక్లో ప్రాంతంలో పేట్రియాట్ ఇంటర్సెప్ట్ మిసైల్స్ అడ్డగించాయి పాకిస్తాన్ మాజీ ప్రధాని పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే గుట్టుగా మట్టుపెట్టేందుకు కుట్రలు జరిగాయని ఆయన తరపు న్యాయవాదులు సంచలనాత్మక ఆరోపణలు చేశారు జైల్లో నిద్ర పోనివ్వలేదని వసతి మంచం లేని ఓ గదిలో ఉంచారని చెప్పారు మూత్ర విసర్జనకు కూడా అనుమతించలేదని చిత్రహింసలు పెట్టి నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించే పదార్థాలు ఇంజెక్షన్లు ఇచ్చారని ఇమ్రాన్ వాపోయినట్టు న్యాయవాదులు తెలియజేశారు బెయిల్పై ఇంటికొచ్చిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి ప్రజల ముందుకొచ్చారు షరీఫ్ సర్కార్ పాక్ సైన్యం చేసిన కుట్రలను ప్రజలకు వివరించారు ప్రజాస్వామ్య దేశంలో పాలకులు నియంతల వ్యవహరించారని ఆరోపించారు తనను అరెస్ట్ చేసిన ఆర్మీ రేంజర్ల తీరును తప్పుపట్టారు
పీటీఐ కార్యకర్తలు ఇమ్రాన్ అభిమానులతో లాహోర్లోని జమాన్ పార్క్ హోరెత్తింది. జైలు నుంచి 2 వారాల బెయిల్పై విడుదలైన తమ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ కు ఘన స్వాగతం పలికారు పీటీఐ నేతలు. వేలాది మంది అభిమానులు ఇమ్రాన్ కు మద్దతు తెలియజేశారు. దీంతో లాహోర్ నుంచి జమాన్ పార్క్ వరకు రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. పాకిస్తాన్లో న్యాయం చచ్చిపోయిందని పాక్ ప్రధాని షేబా షరీఫ్ తీవ్ర వ్యాఖ్య చేశారు. ఇమ్రాన్ కు బెయిల్ ఇవ్వడం ద్వారా పాక్ సుప్రీంకోర్టు ద్వంద్వ ప్రమాణాలను చాటుకుందని కేబినెట్ సమావేశంలో విమర్శించారు. కావలసిన వారికి మేలు చేయాలనుకుంటే దేశంలో బందిపోట్లందరినీ విడుదల చేయండి అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఆయన పార్టీ నేతలు అబద్దాల కోరులని, ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని నాశనం చేయడానికి వారు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు చేపడుతున్న హింసాత్మక నిరసనలకు పాకిస్తానీ తాలిబన్లు మద్దతు పలికారు. ఆ నిరసనలో పాల్గొనేందుకు కూడా నిర్ణయించారు. ఈ మేరకు తెహ్రీక్ ఏ తాలిబన్ కమాండర్ ఓ ప్రకటన విడుదల చేశారు. పీటీఐ కార్యకర్తలతో పాటు కలిసి నిరసనలో పాల్గొనాలని తాలిబన్లకు పిలుపునిచ్చారు. మరోవైపు పాకిస్తాన్లో విధ్వంసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు ఆ దేశ ప్రధాని షేబా షరీఫ్ డెడ్ లైన్ విధించారు. జిన్నా హౌస్ లో విధ్వంసానికి దిగిన నిందితులను 72 గంటల్లోగా అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాడులకు ప్రేరేపించిన వారిని కూడా వదిలిపెట్టవద్దని సూచించారు. ఇస్లామాబాద్ హైకోర్టులో వెలుపల కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హైకోర్టు నుంచి బయటకు తీసుకొస్తున్న క్రమంలో పోలీసులపై కొందరు కాల్పులు జరిపారు. అయితే దుండగుల కాల్పులను G11 G13 సెక్టార్లో పోలీసులు తిప్పికొట్టినట్టు తెలుస్తోంది. సిడ్నీలోని హిందూ దేవాలయాలని ధ్వంసం చేసిన నిందితుడి చిత్రాలను ఆస్ట్రేలియా పోలీసులు విడుదల చేశారు. వెస్ట్రన్ సిడ్నీలోని స్వామి నారాయణ ఆలయం ముందు భాగాన్ని ఇటీవల కొందరు ధ్వంసం చేశారు. తాజాగా న్యూ సౌత్ వేల్స్ లో పోలీసులు నిందితుల చిత్రాలను విడుదల చేశారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను పట్టుకునేందుకు ప్రజల సాయం కోరుతున్నారు. వర్జీనియా స్ట్రీట్ లో కనిపించిన నిందితుల కారు ఫోటోలను విడుదల చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి తెరదించేందుకు చైనా ప్రయత్నాలు చేపట్టింది. సంక్షోభాన్ని పరిష్కరించేలా ఇరు దేశాలకు ప్రత్యేక రాయబారిని పంపుతున్నట్టు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే క్రమంలో అమెరికా నాటో తీరును తప్పుపట్టింది. ఇటు చైనా రాయబారి యుక్రెయిన్ పర్యటన ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు ఈయూ విదేశాంగ చీఫ్ బోర్రెల్. చైనా ఈయూతో సత్సంబంధాలు కొనసాగాలంటే యుక్రెయిన్పై యుద్ధాన్ని ముగించేలా రష్యాను ఒప్పించాలన్నారు. మన ప్రవర్తన సరిగా లేకపోతే మంచి స్నేహితులు కూడా దూరమవుతారంటూ చైనాపై పరోక్షంగా సెటార్లు వేశారు. రష్యాకు సౌత్ ఆఫ్రికా ఆయుధాలు సరఫరా చేసిందని సంచలన ఆరోపణలు చేసిన అమెరికా రాయబారి రూబెన్ బ్రిగేటి క్షమాపణలు చెప్పారు. తన తప్పును సరిదిద్దుకున్నట్టు వివరణిచ్చారు. అయితే అమెరికా ఆరోపణలపై అధ్యక్షుడు సిరిల్ రామఫోసా స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అమెరికా మెక్సికో సరిహద్దులో జనజాతర మొదలైంది. టైటిల్ 42 స్థానంలో కొత్త నిబంధనలు అమలు చేయనుండటంతో అమెరికాకు శరణార్థుల తాకిడి పెరిగింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని శిబిరాలు వలసదారులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు వెనెజులా, హైతీ, నికరాగువా, క్యూబా దేశాలకు చెందిన వారిని నెలకు 30,000 మందికి చొప్పున అనుమతిస్తామని అమెరికా ప్రకటించింది. గ్వాటమాలా, ఎల్ సాల్వడార్, హోండూరాస్ దేశాలకు చెందిన వారినైతే 100,000 వరకు రావచ్చని చెప్పింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని తెలియజేసింది. బీసీసీఐ సెక్రటరీ జైషాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీబీ చీఫ్ నజం సేతి. జైషా చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్న సేతి అయితే ఇండియా టీం పాకిస్తాన్లో ఆడకపోవటానికి కారణం మాత్రం చెప్పటం లేదన్నారు. సమాధానం చెప్పకుండా జైషా నవ్వుతూ ఉంటారన్నారు సేతి. పరిస్థితి ఎలా ఉందో తమకు తెలుసంటూ ముగించేస్తాడని చెప్పుకొచ్చారు. భోజన ప్రియులకు అదిరిపోయే అనుభూతి పంచేలా ఫ్రెంచ్ స్పేస్ టూరిజం స్టార్టప్ జెప్ హాల్టు వినూత్నంగా ప్లాన్ చేసింది. భూమి నుంచి 25 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్లో ఉండేలా ఫీలింగ్ కలిగిస్తూ బెలూన్ హోటళ్లలో భోజన ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం ముందస్తు టికెట్ల అమ్మకాలు చేపట్టింది. ఒక్కో టికెట్ ధర 1,00,000 రూపాయలకు పైగా నిర్ణయించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్ పై ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. యుక్త వయసులో ఉన్న వారిపై దుష్ప్రభావం చూపిస్తోందన్నారు. టిక్టాక్ పై రీసెర్చ్ చేసిన మస్క్ అది అత్యంత విధ్వంసకరమైనదని అభిప్రాయపడ్డారు. ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చూడని అతిపెద్ద కాస్మిక్ పేలును కనుగొన్నారు. భూమికి 8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఈ పేలుడు జరిగినట్టు తెలిపారు. సూపర్నోవా విస్ఫోటనం కన్నా ఈ పేలుడు 10 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉన్నట్టు సౌత్ హాంప్టన్ విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.